ఏ స్టడీ ఈజ్ మేడ్ టు రెడ్యూస్ ద ఎఫ్ఆర్ఎల్ ఆఫ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ ఫ్రమ్ ద ప్రజెంట్ 152 meters టు 151 meters, విచ్ వుడ్ కీప్ ద స్కీమ్ శాంక్షన్ అన్ఆల్టర్డ్. సిమిలర్లీ, పాసిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ప్రజెంట్ ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 meters టు 150 meters హ్యాస్ బీన్ ఎగ్జామిన్డ్. దిస్ విల్ రెడ్యూస్ ద సబ్మర్జెన్స్ ఫ్రమ్ 1850 acres టు 1250 acres. ఒకవేళ 152 meters ఎత్తున 9 hectares దగ్గర నిర్మిస్తే 1850 acres ముంపు ఏదైతే ఉందో దాన్ని 150 meters దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే 1250 acres మాత్రమే మహారాష్ట్రలో ముంపుకు గురవుతుంది. గ్రామాలు మునగడం లేదు, కేవలం పట్టా ల్యాండ్స్ మాత్రమే మునుగుతున్నాయని ఇచ్చారు అధ్యక్ష. అదేవిధంగా హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్స్ ఇన్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ అప్ టు మిడ్ మానేర్. అకార్డింగ్లీ డీటెయిల్ స్టడీ ఆన్ ద ఎగ్జిస్టింగ్ అండ్ ఆల్టర్నేట్ ప్రపోజల్స్ ఇస్ మేడ్ ద రిపోర్ట్ ఈస్ ఫర్నిట్ యాజ్ అండర్. మేడిగడ్డ దగ్గర బ్యారేజులు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి. నేను మళ్ళొక్కసారి రీఇన్స్టేట్ చేస్తున్న అధ్యక్ష, ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ డిజైర్ టు స్టడీ అండ్ ఆల్టర్నేట్ లొకేషన్ అండ్ మెయిన్ రివర్ గోదావరి రివర్ నియర్ మేడిగడ్డ విలేజ్ మహదేవ్పూర్ మండల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. అంటే చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజు కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు, కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష. అందులో కూడా కొన్ని విషయాలు నేను మొత్తం వాటి జోలికి పోకుండా కొన్ని మాత్రం కంక్లూజన్స్ అండ్ రికమెండేషన్స్ అంటే దీంట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ను చేసుకుంటూ వచ్చారు అధ్యక్ష. 11వ పేజీలు ఉంది అధ్యక్ష. తర్వాత నివేదిక ఎట్లాగో హరీష్ రావు గారి దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఇంకా వాళ్ళందరూ ఉన్నారు, నేను కూడా వారికి మళ్ళీ పంపిస్తాను అధ్యక్ష. తమరికి ఇస్తాను, తమరు అనుమతిస్తే వారికి ఇవ్వండి అధ్యక్ష. ఇందులో ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడిహెట్టి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. నేను మళ్ళీ ఒక్కసారి చదివి వినిపించదలుచుకున్న మిత్రుడు హరీష్ రావు గారికి, వాళ్ళ మామగారు వారు కలిసి ఈ రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసినరో ఇది వినడం ద్వారా అయినా వారికి అవగాహన కలుగుతుందని నేను భావిస్తున్నా. కనువిప్పు కలగాలని నేను కోరుకుంటున్నా అధ్యక్ష. ఇట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ ఫర్ ద గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ప్రాణహిత చేవల్ల స్కీమ్ నియర్ తుమ్మిడేటి విలేజ్ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఎక్స్ప్లోర్ ద వేస్ అండ్ మీన్స్ టు మేక్ ఇట్ ఫీజిబుల్. స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడేటి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి, మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా దెర్ ఈజ్ ఎ ఫీజిబిలిటీ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ఫ్రమ్ 152 meters టు 151 meters ఐఈ బై 1 meter వితౌట్ ఆల్టరింగ్ ద స్కోప్ ఆఫ్ ద స్కీమ్. ద హానరబుల్ చీఫ్ మినిస్టర్ మే యూజ్ హిజ్ గుడ్ ఆఫీసెస్ ఫర్ కన్విన్సింగ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ టు యాక్సెప్ట్ ప్రపోజల్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎఫ్ఆర్ఎల్ టు 151 meters. ఏమన్నారంటే చాలా శక్తిశాలి, అసలు ప్రపంచాన్ని అంతా కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు 152 meters నుంచి మీ శక్తిని అంతా ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని 151 meters ముంపు కోసం ఒప్పించండి, 1 meter ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా ఏమంటారు పారాషూట్ స్పైడర్మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా ఇన్ కేస్ ఆఫ్ ద మహారాష్ట్ర గవర్నమెంట్ స్టిల్ ఇన్సిస్ట్ ఫర్ ఫర్దర్ లోయరింగ్ ద ఎఫ్ఆర్ఎల్ ద తెలంగాణ గవర్నమెంట్ క్యాన్ యాక్సెప్ట్ ఎట్ 150 meters ఎఫ్ఆర్ఎల్. ఒకవేళ వాళ్ళు మరీ 151 ఒప్పుకోకపోతే 150 దగ్గరకైనా దయచేసి ఒప్పించండి అని చెప్పారు. ఇన్ బోత్ ద అబోవ్ ప్రపోజల్స్ దేర్ విల్ నాట్ బి
ఎనీ ఫైనాన్షియల్ లాస్ టు ద వర్క్ డన్ పోర్షన్స్. మీరు దీన్ని 150 మీటర్ల దగ్గరకైనా తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి 11వ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 13వ పేజీ అధ్యక్ష ఫైనల్ రికమెండేషన్స్ అంటే ఇంకా అన్ని ఎగ్జామిన్ చేసినాం, కంక్లూజివ్ రిమార్క్స్ ఇచ్చిండ్రు, రిమార్క్స్ ఇచ్చిండ్రు, తర్వాత ఫైనల్ రికమెండేషన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష 13వ పేజీలో. ఈ ఫైనల్ రికమెండేషన్లో ఏమన్నారో ఈ ఒక్క సెంటెన్స్ చెప్తా, ఈ తర్వాతైనా మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారు క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్నా అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వాయర్ ఈజ్ నాట్ డిజైరబుల్. వెరీ క్లియర్, క్రిస్టల్ క్లియర్, క్లియర్ అండ్ లౌడ్ దే హావ్ సెట్ ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము. నేను మళ్ళొక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ విషయాన్ని అంతా తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. ద ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ విలేజ్ అండ్ లిఫ్టింగ్ 160 TMC ఆఫ్ వాటర్ టు మిడ్ మానేర్ రిజర్వాయర్ ఈజ్ నాట్ డిజైరబుల్. 5 మంది ఎవరు అధ్యక్ష దీంట్లో సంతకం పెట్టింది, నివేదిక ఇచ్చింది? తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్లు అధ్యక్ష. నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు, ఆ ఇంజనీర్లు బి అనంతరాములు, పి వెంకటరామారావు, ఎస్ చంద్రమౌళి, జి దామోదర్ రెడ్డి, ఎం శ్యాంప్రసాద్ రెడ్డి. 5 మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ 14 పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే, ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారెడుగాయ చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని 38,500 కోట్ల రూపాయల నుంచి 147,000 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచిండ్రు. ఒకవేళ పెంచి అంచనాలతో నిర్మించినా అది ఉండి తెలంగాణ బీడులు వారిన భూములకు ఒకవేళ పచ్చని పైర్లు బండిని ఉంటే ఈ లెక్కలు ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాత్రి మగళ్ళు కష్టపడి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేకుండా అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, పదే పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే, నీళ్ళకే నడక నేర్పిండు, అలా అసలు హంసకు కాదు అదేంది నెమలికి డ్యాన్స్ నేర్పిండు, అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తున్నారు అధ్యక్ష.